welcome to our channel. Natina by Mosito chased to the revenue with Yoga Manisi, Aukas Alcos and Bile there Radu Babu Mohan. Kani, Athan face to Snavalanta Egalichesar. Nivulo Adda Lamara, Nuvu Natuventi, Antu Vetakara Ladder. Kani Patudalato Praetnichi, Anukuna the Sadin Chadu, comedian Babu Mohan. Okapu top comedian Gandhra Pradesh and Uruta Lupina Babu Mohan. Ipurajakialo, busy governor. Ivala ye has a checkerworthy put in Rosu. I'm a co bathed vicious chepto. I'm a sini career no osarjuda. Customerti Sadin Chilindi Yediledu. Andukudahana Babu Mohan. Tolinalo, Anta Hell and Chesina, E matram Nirutsa Parkunda, Anakuna the Sadinchi, Chivereki, Holandrake solo on the Gadigamarad. Danvenka, I'm a Krishunde. Watching Avakasa no Pioginchukuna, Vidhanan Kuda, Babu Mohan Nunatiki, Karna Manichapuchu. And the Kechala Kalampatu, Babu Mohan Lane Cinema Lulevante, at the Sea of Tikadu. Chadukuna Rosulanche, Babu Mohan Natakal Visavadu. Ravindra Bhartalo, Babu Mohan, O Natakam Vistanapu, Nirmata Ragava Chuse, E Prasna Kubadaledi, Chitramlo, Aukasam Cher. Idi Babu Mohan Tolu Cinema. ఇది తొలి సినిమా అయినా బ్రేక్ ఇచ్చింది మాత్రం ఆ తర్వాత వచ్చిన ఆహుతి అంకుశం చిత్రాలు ఇవి బాబు మోహన్ కెరీర్ ను స్థిరపరిచాయి అంకుశంలో బాబు మోహన్ చేసిన కామెడీ విలన్ పాత్ర బాగా క్లిక్ అయింది ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆ తరహా పాత్రలే వచ్చిన కామెడియన్ గానే ఎక్కువ గుర్తింపు వచ్చింది ఎవరైతే అతని రూపం చూసి నటుడిగా పనికిరామన్నారో అదే రూపంతో నటుడిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు బాబు మోహన్ ఎన్ని పాత్రలు చేసినా ఎన్ని సినిమాల్లో నటించినా ఇండస్ట్రీలో బ్రేక్ రావటం ముఖ్యం అది తిరుగులేనిదై ఉండాలి బాబు మోహన్ కలాంటి బ్రేక్ కూడా చాలా త్వరగానే వచ్చింది ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన మామగారులో భిక్షగాడిగా బాబు మోహన్ పాత్ర పండించిన హాస్యాన్ని మర్చిపోవడం అంత సులభం కాదు ఈ సినిమా తర్వాత కోట శ్రీనివాసరావు బాబు మోహన్ల జంట ఎన్నో సినిమాల్లో అద్భుతమైన హాస్యాన్ని పంచింది రావు గోపాలరావు అల్లు రామలింగయ్య తర్వాత ఆ స్థాయి జంటగా పేరు తెచ్చుకున్న వారిద్దరు మామగారు తర్వాత కోట శ్రీనివాసరావు బాబు మోహన్ లేని సినిమా లేకుండా పోయింది ప్రతి సినిమాలోనూ బాబు మోహన్ తండ్రులు తినేవాడిగానే కనిపించాడు అయినా వీరి కాంబినేషన్ కున్న క్రేజ్ తగ్గలేదు ఈ ఇద్దరు వెండి తెరపై కనిపిస్తే చాలు హాల్ అంతా ఈలలు వేస్తూ గోలలు చేసేవారు ప్రేక్షకులు నిజానికి హిట్ అయిన పాత్రలో లేక బ్రేక్ ఇచ్చిన పాత్రలోనైనా ఒకటి రెండు సార్లు చేస్తే మాక్సిమం మొనాటిని వచ్చేస్తుంది కానీ బాబు మోహన్ విషయంలో అది జరగలేదు అడుక్కునేవాడిగానో ఆగర్భ దరిద్రుడుగానో వందల సినిమాల్లో చేసిన బాబు మోహన్ ఏనాడు బోర్ కొట్టలేదు సరికదా సినిమా సినిమాకు కామెడీ డోస్ పెంచుకుంటూనే పోయాడు నాటి స్టార్ కామెడియన్స్ అందరితోనూ బాబు మోహన్ ది బెస్ట్ కాంబినేషన్ బ్రహ్మానందం సుధాకర్ ఏబిఎస్ వంటి వారితో పాటు రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లోనూ అద్దరిపోయే కామెడీ పండించాడు ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల్లో ఒకప్పుడు బాబు మోహన్ కు అద్భుతమైన క్యారెక్టర్స్ పడ్డాయి నాటి స్టార్ హీరోయిన్ సౌందర్యతో బాబు మోహన్ కు ఒక డ్యూయట్ పెట్టి ఎంటైర్ ఇండస్ట్రీని సర్ప్రైజ్ చేశాడు ఎస్వి ఆ పాటలో అద్దరిపోయే స్టెప్పులతో బాబు మోహన్ కూడా అదే రేంజ్ లో షాక్ ఇచ్చాడు అలాగే ఈవివి సత్యనారాయణ సినిమాల్లోనూ బాబు కామెడీ సూపర్ గా వర్కౌట్ అయింది ఏ ఆర్టిస్ట్ కైనా క్రేజ్ వచ్చిందంటే ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం ఇండస్ట్రీలో మామూలు అందుకే బాబు మోహన్ ను హీరోగా పెట్టి సినిమా తీసి అతని క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకున్నారు చాలా మంది అయితే అది పెద్దగా వర్కౌట్ కాలేదు ఆ సినిమాలు కామెడీ పండిచాయి కానీ కమర్షియల్ గా పండలేదు సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడ తర్వాత చాలా తక్కువ టైంలోనే బాబు మోహన్ ను హీరోగా చూడలేమని తేల్చేశారు ఆడియన్స్ మరోవైపు కోట శ్రీనివాసరావు కాంబినేషన్ మూవీస్ అన్ని సూపర్ హిట్ అవుతూనే ఉన్నాయి ఒకవేళ సినిమా విజయం సాధించకపోయినా వీరి కామెడీ ఎప్పుడు అపాసు పాలు కాలేదు అందుకు చాలా సినిమాలను ఉదాహరణగా చెప్పొచ్చు ఒక్కోసారి వీరి కామెడీ కోసమే రిపీట్ ఆడియన్స్ పెరిగిన సందర్భాలున్నాయంటే అతిశయోక్తి కాదు ఇక బ్రహ్మానందంతో చేసిన ఎన్నో పాత్రలు కూడా మనల్ని కన్నీలు పట్టించేంతగా నవ్వించాయి ముఖ్యంగా పెళ్లికి ఎదిగిన కొడుకును కాదని అప్పటికే చాలా పెళ్లిళ్ళు చేసుకున్న మళ్ళీ తనకే పెళ్లి చూపులు అరేంజ్ చేసుకున్న తండ్రిగా పెద్దరాయుడు సినిమాలో వీరి ట్రాక్ ఎవర్ గ్రీన్ బ్రహ్మానందం బ్రాహ్మణుడిగా బాబు మోహన్ కాటికాపరిగా నటించిన సినిమా ఎర్రోడు ఈ సినిమాలో ఈ ఇద్దరికి క్షణం పడదు అయినా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంటుంది స్నేహానికి కులాలుండవని చెప్పిన ఈ సినిమాలో చివరికి బాబు మోహన్ చనిపోతాడు ఆ సన్నివేశానికి కన్నీళ్లు పట్టని వారుండరు 80ల మధ్యలో కెరియర్ ని ఆరంభించిన బాబు మోహన్ ఓ రెండు దశాబ్దాల పాటు తన నవ్వులతో వెండి తెరను ముంచెత్తాడు తర్వాత ఆఫర్స్ తగ్గకపోయినా ఆయనను పొలిటికల్ చీమ కుట్టింది దీంతో తెలుగుదేశం పార్టీలో చేరి 1999లో ఎమ్మెల్యే తర్వాత మంత్రి కూడా అయ్యారు ఆ తర్వాత రెండు సార్లు ఓడిపోయిన రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి 2014లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు 2019లో తెరాస నుంచి టికెట్ రాలేదు దీంతో బీజేపీలో చేరి పోటీ చేసినా ఓడిపోయారు పొలిటికల్ గా బాబు మోహన్ కు చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి ఓసారి శోభన్ బాబు గురించి తక్కువ చేసి మాట్లాడి మొత్తం ఇండస్ట్రీ కోపానికి కారణమై తర్వాత క్షమాపణలు చెప్పుకున్నారు ఏదేమైనా నటుడిగా మాత్రం బాబు మోహన్ పండించిన నవ్వులు తెలుగు వారి ఆయుష్ను అమాంతం పెంచాయి ప్రస్తుతం బాబు మోహన్ పెద్దగా నటించడం లేదు కానీ ఆయన స్థానాన్ని భర్తీ చేయగల కమెడియన్ మనకింత వరకు రాలేదనే చెప్పాలి వైవిధ్యమైన ఆహార్యం
డిఫరెంట్ డిక్షన్తో పాటు పర్ఫెక్ట్ టైమింగ్ ఆయనకున్న అసెట్స్. అందుకే చాలా తక్కువ టైంలోనే 900 పైగా సినిమాలు చేయగలిగారు. ఏదేమైనా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ఈ ఓల్ ఆంధ్ర సోల్ అంతగాడు మళ్ళీ రావాలని, తన నవ్వుల్ని మళ్ళీ పంచాలని కోరుకుంటూ మరోసారి బాబు మోహన్ కు బర్త్డే విషెస్ చెప్పేద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.